కేసులు నీ పైన ఉన్న కేసుల వల్లనే ఈ రోజు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి రాని పరిస్థితి. అందుకే యువతకి నేను హామీ ఇస్తున్నా, తొందరలోనే ఒక సింగిల్ పేజ్ తో యూత్ మేనిఫెస్టో మనం తీసుకురాబోతున్నాం. అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని, ప్రైవేట్ రంగం నుంచి ఎన్ని ఉద్యోగాలు, స్వయం ఉపాధి నుంచి ఎన్ని ఉద్యోగాలు కూడా దాంట్లో మనం చెప్తాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేసి పెండింగ్ ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని సభాముఖంగా తెలుగుదేశం పార్టీ యువకులకి హామీ ఇస్తుంది. నీ పైన ఉన్న కేసుల వల్లనే ఈ రోజు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి రాని పరిస్థితి. అందుకే యువతకి నేను హామీ ఇస్తున్నా, తొందరలోనే ఒక సింగిల్ పేజ్ తో యూత్ మేనిఫెస్టో మనం తీసుకురాబోతున్నాం. అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని, ప్రైవేట్ రంగం నుంచి ఎన్ని ఉద్యోగాలు, స్వయం ఉపాధి నుంచి ఎన్ని ఉద్యోగాలు కూడా దాంట్లో మనం చెప్తాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేసి పెండింగ్ ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని సభాముఖంగా తెలుగుదేశం పార్టీ యువకులకి హామీ ఇస్తుంది.